మీ రోగాన్ని అలాగే నాంచి 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 మిమ్మల్ని జీవచ్ఛవాలుగా మార్చేదానికి అన్ని రకాల సరంగామా సరంజామా సిద్ధత చేసుకుంటున్నారు. దట్స్ ఆల్ దట్ సైన్స్ ఈస్ డూయింగ్, నథింగ్ ఎల్స్. ఎందుకంటే రోగపు మూలమేమిటి అని ఎవడు అడగట్లేదు. ఎందుకు వచ్చింది డయాబెటీస్? రక్తంలో చక్కెర ఎక్కువైంది అని చెప్తున్నారు. ఎందుకు చక్కెర ఎక్కువైంది? పొద్దుటి నుంచి రాత్రి వరకు మీరు తినేదంతా చక్కెరే. బియ్యం పిండి, గోధుమ పిండి, పాలు, చక్కెర నోట్లోకి వేసిందే వేసింది. టూత్ పేస్ట్ నుంచి రాత్రి పడుకుంటే పాలల్లో చక్కెర కలుపుకొని పసుపు వేసుకొని తాగండి అంటాను. హార్మోన్లు చక్కెర తప్పితే ఇంకేమీ పోవట్లేదు. ఈ బియ్యం పిండి 30 నిమిషంలో మీ రక్తానికి గ్లూకోజ్ను టన్నులు టన్నులు అందజేస్తుంది. 100 గ్రాములు మీరు బియ్యం తింటే అందులో 38 గ్రాములు గ్లూకోజ్ మీ రక్తంలోకి 25 నిమిషాల 30 నిమిషాల్లో తప్పని వచ్చేస్తుంది. మీ దేహంలో ఎంత రక్తం ఉంది? 5 లీటర్ల రక్తం ఉంది. 1 లీటర్లో రక్తంలో గ్లూకోజ్ 1 గ్రాము ఉండాలి. అంటే 5 లీటర్ల రక్తంలో అందాజు 5 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. మీరు 3 ఇడ్లీలు తింటే ఎంత వచ్చేసింది గ్లూకోజ్? 38 గ్రాములు. ఇంకా 1 కాఫీ తాగితే 5 గ్రాములు. మీరు 1 కాఫీతో ఊరుకుంటారా? అట్లా పోయి 1 కాఫీ, ఇట్లా పోయి 1 కాఫీ. గవర్నమెంట్ ఆఫీసుల్లో అయితే కాఫీ తాగేదానికే టైం పోయేది వచ్చేది. మొత్తం 5 కాఫీలు లాగించేస్తారు ఉదయం నుంచి రాత్రికి మినిమం. టీలు అయితే ఇంకా ఎక్కువ. 1 టీలో 1 కాఫీలో 5 గ్రాములు గ్లూకోజ్ అంటే 5 కాఫీలు అంటే ఎంతైంది? 25 గ్రాములు. 3 ఇడ్లీలు 4 కాఫీలు అంటే మొత్తం 50 గ్రాములు గ్లూకోజ్ అయింది. ఊరుకుంటామా? పెప్సీ తాగండి అని షారూక్ ఖాను, కోక్ తాగండి అని అమీర్ ఖాను, సల్మాన్ ఖాన్ నేను పైనుంచి వస్తాను రా బాబు అని థర్మసప్ తాగు అని వాడు, వీళ్ళందరూ ఏమీ అమ్మట్లేదు. 100 ml నీళ్ళల్లో 45 గ్రాములు చక్కెర అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ చక్కెర కంపెనీలు ఈ ఫర్టిలైజర్ను 12 నెలలు వాడడానికి వీలవుతుందని నీళ్లను కట్టి 1 కేజీ చక్కెర పెంచేదానికి 28 వేల మంచి నీళ్లను వాడాలి మనం. 28 వేల లీటర్ల నీళ్లు వాడి ఆ చక్కెర రెడీ చేస్తే దాన్ని అమ్మాలని వీళ్ళందరూ ఏజెంట్లు. 1 పెప్సీ తాగితే 45 గ్రాముల షుగర్ అంటే 28 గ్రాములు దగ్గర దగ్గర గ్లూకోజ్ మీ రక్తంలోకి టపక్కని వచ్చేస్తుంది 3 నిమిషాలు. సో అందరూ పెప్సీలు, ఓ ఇంకా లేదు లేదు వేడి కాలం వచ్చింది జ్యూసులు తాగండి, మంచి పండ్లు తినండి అయ్యా అని చెప్పి జ్యూసులు. ఆ పచ్చి పచ్చి పండ్లు, రంగులు, మందులు కొట్టిన పండ్లు ఆ మిక్సీలో వేసి చక్కెర 50 గ్రాములు వేసి 1 లోటా తాగితే ఆ జ్యూస్ తాగితే మీ రక్తంలోకి మళ్ళా 25 గ్రాములు. ఇదంతా సాయంకాలం బోండా బజ్జీ, దానికి మళ్ళా టీ. మొత్తం ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 150 గ్రాముల గ్లూకోజ్ రోజుకు వేస్తున్నారు. ఓకే వేసుకుంటాం పర్వాలేదు, మేము గ్లూకోజ్ను ఖర్చు పెడదాంలే అనుకున్నాం. ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి? నేను 1 గంట నడిస్తే అంటే వదలకుండా నాన్ స్టాప్, ఇఫ్ ఐ వాక్ 1 అవర్ ఐ కెన్ బర్న్. ఈ గ్లూకోజ్ ఉండాలి, గ్లూకోజ్ లేకుంటే మనం బతకలేము. గ్లూకోజ్ కానే కావాలి. 5 గ్రాములు గ్లూకోజ్ ఖర్చు పెట్టాలంటే నేను 1 గంట నడవాలి, దగ్గర దగ్గర 1 గంట 20 నిమిషాలు నడవాలి. 1 గంట అనుకున్నాం అంటే 1 గ్రాము గ్లూకోజ్ ఖర్చు పెట్టాలంటే 12 నిమిషాలు మీరు నడవాలి. న్యాంగ్ అయితే 15 నిమిషాలు అని చెప్తున్నాను, మరి సబ్సిడీ ఇస్తాము 12 నిమిషాలు. గంట సేపు నడిస్తే 5 గ్రాములు గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. ఇంక ఎంత ఉంది మన దేహంలో ఇప్పుడు? 150 గ్రాములు ఉంది. సో ఎన్ని గంటలు నడవాలి మీరు? 30 గంటలు నడవాలి. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. అంటే మీరు రోజంతా నడిచినా ఈ గ్లూకోజ్ ఖర్చు కావట్లేదు. ఏ నో ప్రాబ్లం, ఖర్చు చేయాల్సిన పని లేదు.
కాలేయం ఉంది మా దగ్గర, మా దగ్గర ప్లీహం ఉంది, మా దగ్గర క్లోమం ఉంది. ఈ గ్రంథులన్నీ గంటల తరబడి కష్టపడి పనిచేసి ఈ గ్లూకోజ్ను గ్లైకోజన్ అంతా మార్చేస్తుందన్నమాట. రారా అని నాకు తెలుసు, ఈ గ్లూకోజ్ను కొలెస్ట్రాల్గా తయారు చేస్తాను అని చెప్పి కొద్దిగా కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. నాకు ఇంకా తెలుసు, ట్రైగ్లిసరైడ్స్ తయారు చేస్తాను, ట్రైగ్లిసరైడ్స్ను తయారు చేస్తుంది. నాకు ఇంకా తెలుసు, రుమెటిక్ ఫ్యాక్టర్ను తయారు చేస్తాను, రుమెటిక్ ఫ్యాక్టర్ను తయారు చేస్తుంది. ఇంత తయారు చేసినా ఇంకా గ్లూకోజ్ ఉంది కదరా బాబు, ఏం చేయాలో తెలియక రక్తంలో ఎర్ర రక్త కణాల మీదనే గ్లూకోజ్ను కూర్చోపెడుతుంది. ఎందుకు ఇంత కష్టపడాలి అంటే, గ్లూకోజ్ రక్తంలో ఉంటే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? చక్కెర మీరు ఇక్కడ వేశారనుకోండి, అర్ధ గంటలో వాతావరణంలో ఉన్న నీళ్ళనన్నింటినీ పీల్చుకునేస్తుంది. చక్కెర అదే పని చేస్తుంది, ఉప్పు అదే పని చేస్తుంది. అంటే మీ రక్తంలో ఇంత ఎక్కువ గ్లూకోజ్ ఉంటే ఏమవుతుందంటే, జీవకోశాల్లో ఉన్న నీటినంతా రక్తం పీల్చేయడం మొదలుపెడుతుంది. అంటే మీ దేహంలో దాహం మొదలవుతుంది. అందుకే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉంటే మీకు దాహం ఎక్కువ అవుతుంది, వెళ్ళి వెళ్ళి మీరు లీటర్లు లీటర్లు నీళ్లు తాగడం మొదలుపెడతారు. ఆ నీళ్ళు ఎందుకు తాగుతారు? మీ దేహంలో ఉన్న ప్రతి జీవకోశంలోని నీళ్లు రక్తంలోకి పోతున్నాయి. ఆ రక్తంలోకి పోయిన నీళ్లు ఏం చేస్తుంది, మూత్రపిండాల దగ్గరికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది. సో నీళ్లు తాగుతారు, వెంటనే ఉచ్చలు పోయాలి. అందుకే అటాచ్డ్ బాత్రూములు కావాల్సి ఉంటుంది. ఓ నీకు డయాబెటీస్ వచ్చింది అంటారు, అంతలోపుకి మీకు ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువయ్యాయి, గ్లైకోజన్ ఎక్కువైంది, మాంసం తయారైంది, ఫ్యాట్ తయారైంది, ఊబకాయం తయారైంది. చూసారా, ఈ రోగాలన్నిటికీ మూలం ఎక్కడుంది? మీరు తింటున్న ఆ బియ్యము, ఆ గోధుమలు, ఆ చక్కెర, ఆ పాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.